నూట పంతొమ్మిది కాన్సెన్స్ ఇలా ఎవరికి వేదిక కాకుండా ఎక్కడ ఒక మాట ఒక నన్నే మంచిదిగా నన్న పరచాలిగా ఎవరన్నా అన్న మౌనంగా సైలెంట్ కొని ఊరుకుంటాడు అన్న నేను వాళ్ళని ఒక మాట అన్నాను అది ఆ పరిస్థితి అట్లా అంతే అనుకుంటున్నాను కాస్త ఆందోళనకర విజువల్ అని చెప్పాలి ఎందుకంటే ఏ మనిషికి ఈ పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నారు విజువల్స్ చూస్తున్నారు మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద సాయి చంద్ భార్య రజని తీవ్ర అస్వస్థకు గురయ్యారు ఆవిడకి చికిత్స అందిస్తున్నారు ఆవిడ కోలుకోవాలి వాళ్ళ పిల్లల కోసం తిరిగి రావాలని చెప్పి సగటు తెలుగువారు కోరుకుంటున్నారు ఇన్ఫ్యాక్ట్ మీ ఏదైతే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగాలని కోరుకుందాం మీ కోరికను కామెంట్స్ రూపంలో కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఎస్ కొన్ని కమెంట్స్ అయితే నేను వినిపించే ప్రయత్నం చేస్తున్నాను చాలామంది కమెంట్ చేయడం జరుగుతోంది మీరు చాలా ధైర్యంగా ఉండాలి పిల్లల కోసమైనా మీరు చాలా ధైర్యంగా ఉండాలి అంటూ కూడా కమెంట్స్ చేస్తున్నారు ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి ప్రతి ఒక్క మనసున్న వ్యక్తి కూడా ఈరోజు సాయి చంద్ భార్య రజని కోలుకోవాలని వాళ్ళు మనసారా కోరుకుంటున్నారు ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎగ్జాక్ట్లీ పిల్లల కోసం పెద్ద మనసు చేసుకోవాలని కోరుతూ మరో సాయి చంద్రు తయారు చేయాలి చెల్లమ్మ రజని గారు కోరుతున్నామంటూ కూడా ఎస్ కమెంట్స్ వర్షం కురుస్తోంది ఆవిడ తిరిగి రావాలని కోరుకుంటున్నారు మీరు పంపించే కమెంట్స్ నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను రజని త్వరగా కోలుకోవాలని చెప్పి కమెంట్స్ చేస్తున్నారు ముఖ్యంగా దీనికి సంబంధించి ఎస్ రజనీకి చికిత్స జరుగుతోంది కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ మేడిగా నాగార్జున కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించారు అయితే అప్పటికే ప్రస్తుతం అప్పటికే తీవ్ర అస్వస్థ గురైన రజనీని హాస్పిటల్కి తరలించారు విజువల్స్లో మీరు చూస్తారు ఒక పక్క సాయి చంద్కి నివాళులర్పించి ఆ కుటుంబానికి తన సంతాపాన్ని వ్యక్తం చేయడానికి నివాళులర్పించడానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి మేరుగ నాగార్జున చేరుకున్నారు రైట్ సైడ్ విజువల్లో చూస్తున్నారు ముఖ్యంగా సాయి చంద్ భార్య రజని తీవ్ర అస్వస్థ గురయ్యారు లో బీపీ అలాగే డిహైడ్రేషన్ కారణంతోనే ఆవిడ తీవ్ర అస్వస్థ గురైనట్లుగా తెలుస్తోంది అలాగే దీనికి సంబంధించి మీరు ధైర్యంగా ఉండాలి అక్క ఇద్దరు పిల్లలు ఉన్నారంటూ కూడా ప్రతి ఒక్కరు ఇన్ఫ్యాక్ట్ ఆర్టీవీ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కమెంట్స్ రూపంలో ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు హాస్పిటల్ బెడ్ మీద సాయి చంద్ భార్య రజని తీవ్ర అస్వస్థకు గురయ్యారు ఆవిడకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతోంది బిఎన్ నగర్లోని హాస్పిటల్లో ఆవిడకి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఆవిడ త్వరగా కోలుకోవాలని చెప్పి ముఖ్యంగా ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి పాటను ప్రేమించే ప్రతి గుండె కోరుకుంటుంది ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద హాస్పిటల్లో సాయి చంద్ భార్య రజనీకి చికిత్స జరుగుతోంది అయితే ఎప్పుడైతే రజని అస్వస్థకు గురయ్యారో ఇంటి నుంచి వెంటనే కుటుంబ సభ్యులు చూశారు ఓకే తినికేదో జరిగింది వెంటనే హాస్పిటల్కి తీసుకురని చెప్పి అలర్ట్ అయ్యారు వెంటనే అక్కడి నుంచి హాస్పిటల్కి పంపించారు వెంటనే హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు హాస్పిటల్లో ఒకసారి మీరు చూడొచ్చు ఆ వ్యక్తి ఎంతలా కుంగుబాటుకు గురైందో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా ఆ విజువల్స్ చూస్తే కనుక గుండె తరుక్కుపోతుంది ఎందుకంటే కేవలం 39 ఏళ్ల వయసులోనే ఆయన వెళ్ళిపోవడం ఆ భార్య తట్టుకోలేకపోయింది 4 రోజుల నుంచి కన్నీరు పెడుతూనే ఉంది ఆ విజువల్స్ చూస్తే కనుక సగటు తెలుగువారు ఎవరు కూడా తట్టుకోలేనని చెప్పాలి ఎందుకంటే ఆ కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి తల్లి నీకు పిల్లలున్నారు ఆ పిల్లల కోసమైనా నువ్వు బతకాలి నువ్వేమైనా తింటే కదా నువ్వు తిని బతికితే కదా నువ్వు ధైర్యం తెచ్చుకుంటే కదా పిల్లలు ముందుకు వెళ్ళగలిగేదంటూ ఆ కుటుంబంతో పాటు చాలామంది ఆవిడకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ ఆర్టీవీని లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా ముఖ్యంగా కమెంట్ చేయడం జరుగుతుంది అక్క మీరు ఈ సమయంలో ధైర్యంగా ఉండాలంటూ కూడా వాళ్ళు కమెంట్స్ చేస్తున్నారు ప్రతి ఒక్క తెలంగాణ వ్యక్తి సగటు తెలంగాణ పాటను ప్రేమించే ముఖ్యంగా పాటను ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రజని కోలుకోవాలని తిరిగి తన ఇంటికి చేరుకొని పిల్లల్ని తన ఎక్కడ లేని ధైర్యాన్ని తను కూడగట్టుకుని పెంచాలని చెప్పి కోరుకుంటున్నారు సాయి చంద్ మరణం
రజనిని బాగా కుంగుబాటి గురి చేసింది ఎందుకంటే ఆ విజువల్ ఆ రోజు రాత్రిప ఆమె తన భర్తను కాపాడుకోవడానికి పరిగెట్టిన విజువల్స్ చూస్తే కనుక భార్యగా తన ఆరాటం భర్తను కాపాడుకోవాలనే తాపత్రయం ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయం అన్ని చుట్టుముడుతున్న పరిగెట్టింది పరుగులు పెట్టింది ఉరుకులేస్తూ డాక్టర్ వరకు పరిగెట్టి పరుగులు పెట్టింది అర్ధరాత్రి అయింది ఏ భార్య కూడా తన భర్త కళ్ళ ముందు వెళ్ళిపోతుంటే చూసి తట్టుకోగలదా అలాంటి పరిస్థితి రజనీది తన కళ్ళ ముందే భర్త నిలువున కూలిపోతూ ఉంటే గుండెపోటు రూపంలో తన భర్తను దూరం చేస్తూ ఉంటే ఏ స్త్రీ మాత్రం తట్టుకోగలదు అటువంటి పరిస్థితి రజనీది అప్పటి నుంచి ఆ జ్ఞాపకాలతోనే కుమిలి కుమిలి ఏడ్చింది కుంగిపోయింది తన భర్త ఇక లేడు రాడు అనే వార్త తనని ప్రతి క్షణం వెంటాడుతోంది ఆ నేపథ్యంలోని తను రోజు కన్నీరు పెడుతుంది ప్రతి క్షణం ఆ బాధతో బాధపడుతూనే ఉంది ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆ టీవీ స్క్రీన్ మీద హాస్పిటల్ బెడ్ మీద సాయి చంద్ భార్య రజనికి ట్రీట్మెంట్ జరుగుతోంది డాక్టర్లు ఆమెకు చికిత్స అందిస్తున్న పరిస్థితి ఎస్ అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్కడ ప్రస్తుతం ఆమె పరిస్థితి ఏంటి కుటుంబ సభ్యులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి ప్రత్యూషతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం కొద్దిసేపట్లో అయితే కొద్దిసేపటి క్రితం ఏపీ మంత్రి మేరుగ నాగార్జున కూడా సాయి చంద్ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు సాయి చంద్ ఫోటోకి నివాళులర్పించారు సాయి చంద్ భార్య రజని కోలుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. जोहार सायना जोहार 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 सायना जोहार जोहार